ఈ రోజు రేపుల్లో మోకాళ్ళ నొప్పులు అనేవి చాలా కామన్ గా వస్తా ఉన్నాయి ఏజ్ లో వాళ్ళకైనా చాలా సాధారణంగా వస్తా ఉన్నాయి సో మనము ఈరోజు మోకాల్లో గుజ్జు తక్కువ కావడం వల్ల వచ్చే నొప్పి గురించి మాట్లాడుకుందాము మోకాళ్ళ నొప్పులు గుజ్జు తక్కువ కావడం వల్ల వస్తే వాటిని ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం ఇది చాలా కామన్ ప్రాబ్లమ్ జనరల్లీ ఒకప్పుడు ఇది ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఇయర్స్ ఏజ్లో వచ్చేది కానీ ఈరోజు రేపుల్లో మన లైఫ్ స్టైల్ మారడం వల్ల ఫిజికల్ యాక్టివిటీ తక్కువ కావడం వల్ల మిగతా వేరియస్ కండిషన్స్ వల్ల ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది నలభై సంవత్సరాలు కూడా వస్తూ ఉంది చాలా వరకు మనము ఫార్టీస్లో ఈ ప్రాబ్లంతో సివియర్ ప్రాబ్లంతో చూస్తూ ఉన్నాం సో జనరల్లీ మనకు ఎలా అవుతుందంటే నార్మల్గా నడిచేటప్పుడు ఫిజికల్ యాక్టివిటీ చేసేటప్పుడు మెట్లీగి దిగినప్పుడు కింద కూర్చొని లేచినప్పుడు మైనర్ డ్యామేజ్ అవుతుంది మోకాళ్ళ కాటు లేచికి గుజ్జుకు గుజ్జు అంటే ఈ ఈ పార్ట్ ఉంటుంది ఇది థైబోన్ లెగ్ బోన్ ఆ గుజ్జు ఏమవుతుందంటే కొంచెం డ్యామేజ్ అవుతుంది అది నార్మల్ పర్సన్స్లో ఎలా అంటే రిపేర్ అవుతుంది డే టు డే యాక్టివిటీస్ వల్ల జరిగే డ్యామేజ్ను రిపేర్ చేయించుకునే శక్తి చాలామందికి ఉంటుంది అయితే ఎవరికైతే ఆస్టియో ఆఫరైటిస్ ఉందో ఎవరిలో అయితే ఈ ప్రీడిస్పోజిషన్ ఉందో వారిలో ఈ రిపేర్ మెకానిజం అనేది ఫెయిల్ అవుతుంది దానివల్ల ఏమవుతుందంటే ఈ డే టు డే యాక్టివిటీస్ మైనర్ ఇంజురీస్ వల్ల ఉన్న డ్యామేజ్ రిపేర్ కాక డే బై డే అది ఇంక్రీజ్ అవుతుంది అదే విధంగా గుజ్జు తరిగి వేర్ అండ్ చైర్ వల్ల బోన్ ఎక్స్పోజ్ అయ్యి దానిపైన ఉన్న బోన్ ఎక్స్పోజ్ అయ్యి నొప్పి రావడానికి ఉంటుంది దీన్నే మనం ఆస్టివ్ ఆథరేటీ అంటాం సో ఇది గుజ్జు కంప్లీట్గా అరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ గుజ్జులో నర్వెండింగ్స్ ఉండవు బ్లడ్ సప్లై ఉండదు కానీ గుజ్జు అరిగిన తర్వాత దాని వెనుకాల ఉన్న బోను నర్వెండింగ్స్ ఉంటాయి బ్లడ్ సప్లై ఉంటుంది సో ఆ నర్వెండింగ్స్ ఎక్స్పోజ్ కావడం వల్ల వెయిట్ బడి మనకు నొప్పి వస్తుంది ఒక్కొక్కసారి బ్లడ్ వెసల్స్ కూడా కొంచెము ఓసారి బ్లీడింగ్ కూడా అవుతుంటుంది సో ఇది జనరల్లీ ఎలా అంటే ఇనీషియల్ స్టేజెస్లో నొప్పి స్వెల్లింగు కొంచెము లాంగ్ డిస్టెన్స్ వాకింగ్లో నొప్పి రావడము మెట్లు ఎక్కి దిగడంలో నొప్పి రావడము ఇనీషియల్ సింటమ్స్ ఉంటాయి ఎగ్జామినేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే కొంచెము స్వెల్లింగు కొంచెము ప్రెస్ చేస్తే నొప్పిగా ఉంటుంది ఎక్స్రేస్ ఇనీషియల్ ఎక్స్రేస్ మేబీ మైనర్ చేంజెస్ ఉంటాయి ఇనీషియల్ స్టేజెస్లో ఎంఆర్ఐ స్కాన్ వల్ల మనకు తెలుస్తుంది ఎంత దాని థిక్నెస్ ఎంత అరిగింది అనేది ఎంఆర్ఐ స్కాన్ వల్ల తెలుస్తుంది ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే చాలామంది నీ ఇంజరీస్ తర్వాత స్పెషల్లీ టూ వీలర్ యాక్సిడెంట్స్ అయ్యి ఫుట్బాల్ ఇంజురీ కానీ క్రికెట్ ఇంజురీ కానీ ఆర్ ఎనీ అదర్ బ్యాడ్మింటన్ టెన్నిస్ ఇంజురీ వల్ల ఏమవుతుందంటే నీ జాయింట్ చేస్తాయి ఏమవుతుంది స్వెల్లింగ్ పెయిన్ నడవడంలో డిఫికల్టీ ఉంటుంది వాళ్ళలో జనరల్ ఎలా ఉంటుందంటే చాలాసార్లు చూస్తూ ఉంటాం పేషెంట్స్ వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్తారు ఎక్స్రే తీస్తారు డాక్టర్ గారు ఆ ఎక్స్రేలో నార్మల్ ఉంటుంది ఏమి ఫ్రాక్చర్స్ ఉండవు కానీ ఈ పెయిన్ కానీ ఈ సిమ్టమ్స్ స్వెల్లింగ్ కానీ డిఫికల్టీ ఇన్ వాకింగ్ కంటిన్యూ అవుతుంది ఓసారి గివింగ్ వే అంటాం ఇన్స్టెబిలిటీ ఉంటుంది మెట్లు దిగడంలో స్పెషల్లీ ఎవరికైతే ఈ ఇంజురీస్ అయ్యి ఎక్స్ రేస్ నార్మల్గా ఉన్నాయో తర్వాత కంటిన్యూగా ఈ సిమ్టమ్స్ ఉంటే మోర్ దెన్ మేబీ వీక్ టూ డేస్ టూ వీక్స్ కంపల్సరీగా ఎంఆర్ఐ స్కాన్ చేసుకోవాలి ఎందుకంటే అది బోన్ ఫ్రాక్చర్ కాదు మోస్ట్ లైక్లీ కార్టిలేజ్ కానీ లిగమెంట్ కానీ డామేజ్ అవుతుంది కార్టిలేజ్ అంటే మెనిస్కస్ అంటాం రెండు ఉంటాయి మీడియల్ మినిస్కస్ లిటిల్ మినిస్కస్ అని ఆరు లిగమెంట్స్ ఉంటాయి ముందు ఉన్నది ఏసీఎల్ అంటాము వెనుకలో ఉన్నది పీసీఎల్ అంటాము మోస్ట్ ఆఫ్ ది టైము ఈ కాట్లేజ్ డ్యామేజ్ కానీ లిగమెంట్ డ్యామేజ్ కానీ ఆర్ జాయింట్ సర్ఫేస్ డ్యామేజ్ కానీ అయింటుంది ఇది ఎక్స్రేలో మనము తెలుసుకోలేము అందుకని ఎంఆర్ఐ స్కాన్ చాలా ఇంపార్టెంట్ ఆ ఎంఆర్ఐ స్కాన్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ డయాగ్నోస్ చేసి మెనిస్కస్ రిపేర్ చేసి ఏసీఎల్ ఉంటే దాన్ని ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్ కానీ ఏసిఎల్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది కంప్లీట్గా ప్రివెంట్ చేయడానికి పాసిబిలిటీ ఉంది ఎవరైతే ఈ ట్రీట్మెంట్ తీసుకోకుండా అలానే కంటిన్యూ అవుతారో ఈ పెయిన్ ఇవన్నీ కొన్ని రోజుల తర్వాత పెయిన్ కూడా తక్కువ అవుతుంది కానీ వాళ్ళకు సిమ్టమ్స్ ఉంటాయి ఆన్ అండ్ ఆఫ్ సో కొన్ని సంవత్సరాల తర్వాత మేబీ ఫైవ్ టెన్ ఇయర్స్ తర్వాత వాళ్ళకు పాజిటివ్ ఆర్థరైటిస్ ఉంటుంది ఎందుకంటే ఈ నార్మల్ ఈ మెనిస్కస్ అనేది స్ప్రింగ్ యాక్షన్ అంటే మనము నార్మల్ యాక్టివిటీస్ స్ప్రింగ్ యాక్షన్ మన వెయిట్ పడడం వల్ల ప్రొటెక్ట్ చేస్తుంది జాయింట్ను అదేవిధంగా లిగమెంట్స్ అనేది అబ్నార్మల్ మూవ్మెంట్ లేకుండా జాయింట్ను ప్రొటెక్ట్ చేసి స్టెబిలిటీ ఇస్తుంది ఈ ఫంక్షన్ పోవడం వల్ల ఏమవుతుందంటే తొందరగా ఎర్లీ ఏజ్లో ఆర్థరైటిస్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి మేము ఎవరిలో అయితే ఈ థర్టీస్ లేట్ థర్టీస్ ఫార్టీస్లో ఫార్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్లో ఆస్టియో ఆర్థరైటిస్ చూస్తూ ఉంటామో మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఇదే రీజన్ ఉంటుంది అందుకని ఇది చాలా ఇంపార్టెంట్ ఎవరైతే ఈ ఇంజురీస్ ఉండి సిమ్టమ్స్ కంటిన్యూ అయితే ఎంఆర్ఐ స్కాన్ తీసుకొని దానికి ప్రాపర్ఏ ట్రీట్మెంట్ తీసుకుంటే దాన్ని ప్రివెంట్ చేయడానికి వీలవుతుంది అండ్ చాలా మంది అడుగుతారు ఏమని సార్ గుజ్జు ఇంప్రూవ్ చేయడానికి ఎటువంటి యాక్టివిటీస్ చేయాలి ఎటువంటి ఆహారం తీసుకోవాలి ఈ గుజ్జు ఇంప్రూవ్ కావాలంటే బెస్ట్ మెడిసిన్ ఈజ్ ఎక్సర్సైజ్ ఎలాంటి అంటే నార్మల్ వాకింగ్ కానీ జాగింగ్ కానీ స్విమ్మింగ్ రోయింగ్ ఇటువంటి యాక్టివిటీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన లెగ్ నీ జాయింట్ పైన కింద ఉండే కండరాలు స్ట్రాంగ్ అయ్యి నీ జాయింట్ను ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి మనం నార్మల్ యాక్టివిటీ చేసినప్పుడు వాకింగ్ రన్నింగ్ చేసినప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ వెయిట్ జాయింట్ పైన ఫిఫ్టీ పర్సెంట్ కంట్రాలు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే జాయింట్ ప్రొటెక్ట్ అవుతుంది అదేవిధంగా ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం హెల్దీ ఫుడ్ కాల్షియం సప్లిమెంట్స్ వైటమిన్ డి త్రీ అనేది తీసుకోవాలి అది ఇంపార్టెంట్ ఆ విధంగానే హై ప్రోటీన్ గుడ్ క్వాలిటీ ప్రోటీన్ ఈ రోజు రేపులో డ్రై ఫ్రూట్స్ నట్స్ పీనట్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ పప్పులు అటువంటివి తీసుకోవడం వల్ల మనకు ఎనఫ్ ప్రోటీన్ ఉంటుంది అదేవిధంగా మినరల్స్ చాలా ఇంపార్టెంట్ ఆ మినరల్స్ ఫ్రెష్ వెజిటబుల్స్ ఫ్రెష్ ఫ్రూట్స్లో మినరల్స్ ఉంటాయి ఇటువంటి హెల్తీ ఆహారం తీసుకోవడం వల్ల మనకు సరిపోయిన అయిన న్యూట్రియంట్సు ఈ జాయింట్కి దొరుకుతున్నాయి దానివల్ల కొంతవరకు ఇది ప్రివెంట్ చేయడానికి వీలు